పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడే గుర్తొచ్చినట్లుంది. రెండు పర్యాయాలు ఘోర ఓటమితో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారడంతో పరువు నిలుపుకునేందుకు హస్తం నేతలు ఓ రేంజ్ లో కష్టపడుతున్నారు. రాజకీయ రాష్ట్ర స్థాయి అగ్ర నేతలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించి ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా యువత నిరుద్యోగ ఓటు బ్యాంకే లక్ష్యంగా ఆ పార్టీ హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించింది. తెలంగాణ ప్రజలు మర్చిపోయిన ఇందిరమ్మ మనవరాలి నోటితో పలు హామీలు గుప్పించారు. నాయనమ్మ హావభావాలతో ప్రియాంక గాంధీ చేసిన వాగ్దానాలకు మంచి స్పందన లభించింది. వ్యూహం ఫలించడంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ నేతలంతా పంథానికి సై అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు సరంజామా సర్దుతున్నారు. మునిగిపోతున్న కాంగ్రెస్ ను బయటపడేసేందుకు ప్రియాంక పెద్ద ఎత్తున ప్రజాకర్షక వాగ్దానాలు చేశారు. సరైన సమయం చూసి తెలంగాణలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పట్ల యువతలో పేరుకుపోయిన వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేశారు. యూత్ కోసం భారీ ఆఫర్లు ప్రకటించారు. అధికారం ఇస్తే 5 కీలక హామీలు అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. జూన్ 2న వార్షిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అదే ఏడాది సెప్టెంబర్ 17 కల్లా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు 4000 చెప్పున వృత్తి అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు. తెలంగాణ అమరులను సరైన పద్ధతిలో గుర్తించి వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించింది. అమరుల తల్లిదండ్రులు జీవిత భాగస్వామికి నెలకు 25000 అందజేస్తామని హైదరాబాద్ సాక్షిగా ప్రియాంక ప్రకటించారు. అలాగే ఉద్యమ సందర్భంగా నమోదైన కేసులు కొట్టివేస్తామని చెప్పారు. జోనల్ ఉపాధి కల్పన కేంద్రాల ఏర్పాటుతో పాటు ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు దక్కేలా చట్టం తెస్తామన్నారు. స్వయం ఉపాధికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు. ఖమ్మం ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో కొత్త వర్సిటీలు కొత్తగా 4 IIITలు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. అలాగే వరల్డ్ లెవెల్ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు విషయంలో నాన్చుడు ధోరణి వహించడంతో యూత్ అంతా కేసీఆర్ పార్టీ వైపు బొగ్గు చూపారు. కొత్త రాష్ట్ర ఏర్పడితే అంతా మంచి రోజులే అని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన హస్తం పార్టీ కంటే అందుకోసం పోరాటం చేసిన కేసీఆర్ వైపు నిలబడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చని ఉద్యమ నేతపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ కోర్ ఓటు బ్యాంకుగా ఉన్న విద్యార్థులు నిరుద్యోగులే లక్ష్యంగా కాంగ్రెస్ హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించింది. మొత్తంగా ప్రియాంక పర్యటన విజయవంతం అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.